ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ మున్సిపల్ పరిధికి చెందిన కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం రోజున ప్రారంభించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ రైతులతో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతు బంధు, నిరంతర విద్యుత్, రైతు బీమా, సాగు వంటి ప్రాజెక్టులతో రైతులు మంచి పంటలు పండించినప్పటికీ అకాల వడగళ్ల వాళ్ళలో రైతులకు తీరని ఆవేదన మిగిల్చాయని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వారికి భరోసా ఉండడమే కాకుండా ఎకరానికి 10,000 రూపాయల పరిహారాన్ని అందజేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య, మల్లయ్య, రుద్రవరం కోఆపరేటివ్ సొసైటీ కార్యనిర్వహణాధికారి సుమన్, మల్లయ్యతో పాటు తిరుపతి రమేష్, రాజు, శేఖర్, నాగరాజు, నర్సయ్య రైతులు ఉన్నారు. ఈరోజు వెమ్రాడపట్నంలోని 3వ వార్డు అయ్యర్పల్లిలో సింగిల్ విండో పరిధిలోని రుద్రారం పరిధిలోని ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి ఇక్కడి అయ్యర్పల్లి మాజీ సర్పంచులు, యువకులు, రైతులు మరి పెద్దలందరి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇటు రైతు బంధు కానీ ఇటు 24 గంటల కరెంటు కానీ మరి మంచినీరు కూడా సవలుతున్న సందర్భంలో మరి అకాల వర్షం వచ్చి రైతులు తీవ్ర నష్టానికి గురి కావడం జరిగింది. మరి ఒకవైపు పంటకు మరి రాలిపోవడం, మరి దాంతోపాటు ఈ అనావృష్టి వర్షాల వల్ల చాలా రైతులు నష్టపోవడం జరిగింది. మరి ఆ బాధను ఎవరు తీర్చలేనిది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరి ఏదైతే నష్టపోయిన రైతులకు ఎకరాన 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, అది ముందుకు అది ఒక అడుగులు ముందుకు సాగడం మరి నిజంగా హర్షించదగ్గ విషయం. కానీ తొందరలోనే అది పూర్తయితే రైతుల నష్టాన్ని కొంతైనా తీర్చవచ్చు. మరి ముఖ్యంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గారు ప్రకటించడం నిజంగా శుభ సందర్భం. ఈ సందర్భంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులకు మరి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.